చెప్పేట పెట్టునా ఆ వెళ్ళండి అమ్మా ఈ ఆటో వచ్చేసిందిరా నా కూర్చున్నాను వచ్చేస్తానరా ఏంటి మీ అమ్మ వాడు అనుకున్నావా కోతి కూర్చున్నట్టు కూర్చున్నా ఆ దర్జగా పోవాలంటే సొంతంగా కార్ కొనుకొని పోవొచ్చుగా ఏ నువ్వు పోవొచ్చుగా కోటు సూట్ వేసుకొని టిప్ టాప్ గా ఉన్నావుగా ఈ కోటు సూట్ నీ అయ్యే కొనిచాడా అమ్మా అయ్యా మోహన్ చూడు లే दिगं दिगं बाबा ना दर चिल्लर लेदो नुवे चिल्लर मार्चे आ कुरोड़ पद रूपये इच्चे पोनी पोनी हलो एस्किस मी ఏంటి ఎవరు కిస్ పడతాను అంటున్నా అయ్యా ఎస్కిస్ మీ ఇంగ్లీష్ లో పిలిచా నీ ఇంగ్లీష్ ఏమ నాకు అక్కర్లేదు మూసుకుంరా పెద్ద దొరగాడు అబ్బో ఆ సమసా సమసా వేడి వేడి సమసా 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 వేడి వేడి సమసా అన్న అన్న 1 నిమిషం ఆగన్న అక్క అకో ఏయ్ ఏంట్రా నీ మొహానికి నేను అక్కలా కనబడుతున్నానా అయ్యా ఏంది నువ్వు ఎట్ట బిసినా కోపపడుతున్నా ముందున డబ్బులు ఇవ్వు నేను సమస్య కొనుక్క చెల్లరెత్తా మొదటి పేరవే నువ్వు బాబు నా దగ్గర చిల్లర లేదు సమసాయ్ సమసాయ్ వదిలితే నా డబ్బులతో పారిపోయేలా ఉన్నావు ఇంత స్పీడ్ గా పోతే ఎట్ట అయ్యే మోహన్ చూడు నీ ముష్టి 10 రూపాయలతో అమీర్పేటలో బంగ్లా కొంటావా అయ్యే ఏంది అవలా మాట్లాడుతున్నా ఏయ్ ఏంట్రా ఫస్ట్ అక్క అన్నావు ఇప్పుడు అవ్వ అంటున్నావు పగిలిపోద్ది మరి నీకు 10 రూపాయలు అంటే అంత చొరకనైపోయిందా 10 రూపాయలకి ఏమేం వస్తాయో చెప్పనా రెండు సమోసాలు లేదా బాబాయ్ కొట్లో నాలుగు చపాతీలు రెండు ఇడ్లీలు అదే లేదా కార పునుకులు రెండు పరోటాలు చెరుకు రసం రెండు బజ్జీలు అంతెందుకు ఎగ్గు బొండ కూడా 10 రూపాయలకు వస్తుంది తెలుసా నీకు తిండిపోదు తిండిపోదు రేయ్ కొంచెం దూరంగా నడురా ఎవరైనా చూస్తే తప్పుగా ఉంటుంది అబ్బా ఏసుకుంటే మగాడు చొక్క ఎవడికైనా తప్పుగా అనుకుంటా ఏంటి ఏమీ లేదు ఏయ్ త్వరగా నా డబ్బులు ఇవ్వు నేను ఇక్కడే పనికి పోవాలా ఇక్కడకా ఆ నేను కూడా ఇక్కడికే పనికి వచ్చాను లోపలికి వెళ్లి ఎవర్నైనా చిల్లర అడిగిస్తాను సరేనా కెప్టెన్ వస్తున్నప్పుడే వికెట్ కీపింగ్ చేసుకుంటూ వస్తున్నాడు చూసావా రాని రాని వచ్చి రాగానే ఆని సిక్సర్ కొడతాను ఏ నిజం చెప్పు డబ్బులతో పారిపోవు కదా ఏయ్ చీపరా రే గాలే ఏంటి బావా నీకా నీకా కాదురా అమ్మాయితో వచ్చా కదా అని ఏయ్ నేను అమ్మాయి ఒకే సారాటలో వచ్చామరా ఏ గుర్రం కట్టిన సారెట్ బండి దొరకలేదా అతను ఎవరో తెలుసా అమ్మాయి మెయిన్ వికెట్ కీపర్ దాని బావరా నువ్వు గనక మధ్యలో దూరావనుకో మెడని విరిచా ఎముకల్ని బిర్యానీ ముక్కలతో కలిపేస్తాడు పేద తోపుగాడు జాగ్రత్త వెళ్ళు